ప్రస్థానత్రయం అంటే ఏమిటి? వేదాలలో ఉన్నటువంటి ధర్మాలనే ఇవి కూడా వివరిస్తాయా? ప్రస్థానత్రయం ప్రయాణానికి సంబంధించిన చివరి మూడు మెట్లుగా మనం భావన చేస్తే, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఈ మూడింటికే ప్రస్థానత్రయం అని పేరు. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. సనాతన భారతంలో ప్రస్థానత్రయం కావచ్చు, వేదం కావచ్చు, ఎక్కడ ఇది దైవము, ఇది రూపము, ఇలా కొబ్బరికాయలు, ఇలా అరటిపళ్ళు చెప్పబడలేదు. విశ్వమంతా ఆవరించిన చైతన్య శక్తి ఒకటి ఎనర్జీ రూపంలో ఉంది, ప్రాణశక్తి రూపంలో ఉంటుంది. ఆరాధన చేద్దాం, ధ్యానం చేద్దాం, మనోబలాన్ని ఆత్మబలాన్ని పెంచుకుందాం అనే జిజ్ఞాస ఈ శాస్త్రాదులలో ఉంది. ప్రస్థానత్రయమైనటువంటి ఈ మూడింటిలో బ్రహ్మసూత్రాలలో 194 సూత్రాలతో పాణిని మనకు యోగశాస్త్రం అందజేసి ఉన్నారు, పతంజలి యోగశాస్త్రం అందజేసి ఉన్నారు. ఇదే క్రమంలో 555 సూత్రాలలో బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. 555 నాలుగు అధ్యాయాలు. అథాతో బ్రహ్మజిజ్ఞాస, ఇది మొదటి సూత్రం. అలాగే అనావృత్తి శబ్దతత్వాత్, తిరిగి రానిది ఆత్మచైతన్య స్వరూపము, ఇది 555 సూత్రం. ఈ నాలుగు అధ్యాయాలలో 555 సూత్రాలలో మానవ జీవన విధానము, క్రమ పరిణామము, జీవోన్నతి ఎలా సాధించడం, దైవం అంటే ఏమిటో తెలుసుకోవడం, ప్రకృతిని పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవడం, జీవతత్వాన్ని ఎలా పోషించడం, శరీరాన్ని కాదు జీవతత్వాన్ని, అలాగే నేనెవరు, ఈ ప్రపంచం ఏమిటి, నేను ఎక్కడికి వెళుతున్నాను, శరీరం ఏమవుతుంది, నేను వేరా శరీరం వేరా అనే జిజ్ఞాస, ఇది మూడవ ప్రకరణం. ఇవన్నీ బ్రహ్మసూత్రాల్లో ఉండగా ఈ అంశాలనే ఉపనిషత్తులు 108 10 ప్రధానమైనవి. ఈనకేశ కఠ ప్రశ్న ముండ మాండూక్య తైత్తిరి అయిన తేయించ ఛాందోగ్యం బృహదారణ్యకం, ఈ 10 ఉపనిషత్తులు. వీటిల్లో మళ్ళీ శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి, నారాయణం, ఇవన్నీ కూడా ఉపనిషత్తులు. బృహదారణ్యక ఉపనిషత్తు, ఈశావాస్యం, వీటిల్లో ఇవే తత్వాలు మళ్ళీ చెప్పబడి ఉన్నాయి. ఈ రెండింటి సారమే భగవద్గీత కూడా. ఆ మాటకు వస్తే సంపూర్ణమైన భాగవతం ఆ తత్వమంతా భగవద్గీత అని కూడా ఒక సుప్రసిద్ధ ప్రవచనం చేసేవారు చెప్పి ఉన్నారు. భగవద్గీతలో 18 అధ్యాయాలలో పరమాత్ముడైనటువంటి కృష్ణుడు నరుడైనటువంటి ఈ అర్జునునకు అనేక ధర్మాలు బోధించాడు. నీ డ్యూటీ నువ్వు చెయ్యి, అంతేగాని ఫలితం ఏమిటి అని ఆశించకు. ఎప్పుడూ ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటావు, నకర్మణామనారంభ, కర్మ చేయకుండా ఎవరు ఉండరు. మీరంతా కార్యక్రమం చూస్తున్నారు, మేమంతా చెబుతున్నాం, అందరూ వింటున్నారు, వింటూ చూస్తున్నారు. ఇవన్నీ కర్మలేగా. మంచి కర్మ జీవుడికి ఆనందాన్ని ఇస్తుంది, చెడ్డ కర్మ దుఃఖాన్ని ఇస్తుంది అని బోధించేది భగవద్గీత. నీవు నీకే విధంగా కూడా సంబంధం లేకుండా నీ చేత ఈ పని నిర్వహింపబడుతున్నది, బడు ప్రయోగం, ఇలా తెలుసుకోవడమే భగవద్గీత సారాంశం. ఈ మూడు చివరి మెట్లు ప్రస్థానత్రయము అంటారు. ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, అలాగే భగవద్గీత.